భువనగిరి మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా కాంగ్రెస్ నుంచి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గా బీజేపీ నుంచి మాయా దశరథ ఎన్నికైనట్లు జిల్లా స్పెషల్ కలెక్టర్ జయశ్రీ వెల్లడించారు. అనంతరం భువనగిరి మున్సిపాలిటీని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసుకుంటామని పోతంశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. నూతన చైర్మన్ గా ఎన్నికైన పోతంశెట్టి వెంకటేశ్వర్లకు 18 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. సో ఎవ్వరేమీ ఇబ్బంది పడద్దు, కౌన్సిలర్లు అందరూ వచ్చి ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకే, మరి అట్లనే ఏదైనా పదవులు రాని వాళ్ళు కూడా అంత ఇబ్బంది పడద్దు, ఇంకా చాలా ఉంటాయి అవకాశం. మళ్ళీ కూడా ఇంకా 11 నెలల తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్, సో మళ్ళీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో అందరూ ధైర్యంగా ఉండాలి, అందరికీ ఏదో సమయంలో మళ్ళీ అవకాశాలు కూడా వస్తాయి. ఓకే, సరే. ఒకటి ఏంటంటే ఇంకొక సంతోషకరమైన వార్త, మాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నానో 6 గ్యారెంటీలు 2 అంతకుముందు ఇవ్వడం జరిగింది. ఒకటి ఉచిత బస్సు అయితేంది, అట్లే మరి ఆరోగ్యశ్రీ 5 ఉచిత బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది, పెద్దగా గొప్పగా నడుస్తుంది. అట్లే మరి ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు చేసే కార్యక్రమం కూడా జరిగింది. మరి నిన్న మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం మహిళలకు అతి ఇష్టమైంది, మరి ప్రతి గృహిణికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఈ గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చే కార్యక్రమం నిన్న మొదలు పెట్టడం జరిగింది. అట్లనే గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా నిన్న మొదలు కావడం చాలా సంతోషం. సో రాష్ట్రం అంతా కూడా అందరూ హర్షిస్తుంటారు దాన్ని. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మేము సమయం ఎక్కువ తీసుకోలే, నెలలు కూడా జరగకముందు ఇవన్నీ చేస్తున్నాం. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏండ్లు గడిచినా చేయలే, 10 ఏండ్లలో కిల్లియలే, 5 ఏండ్ల వరకు రుణమాఫీ చేయలే, నిరుద్యోగ భృతి చేయాలి, అనేక కార్యక్రమాలు చెప్పి ఏండ్లు గడిచినాయి. నన్ను భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఆరోనేషన్ అంతా కూడా, దాదాపు భువనగిరి మున్సిపాలిటీ అంతా కూడా భువనగిరి టౌన్లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి డైరెక్షన్లో మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో భువనగిరిలోని ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రజలకు మంచినీరు, మునిసిపాలిటీ లైట్లు అన్నీ కూడా సకాలంలో ఎవరికే ఇబ్బంది కాకుండా సాయశక్తుల కృషి చేస్తాం. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరి మున్సిపాలిటీ ముందుకు